नमस्ते अंडी अत्ता कोडल रुचुल की स्वागत मी अंदर की नोर तीर्चेदा बंदर लड्डू अंटे तोक्कुल लड्डू एला चेयाला चूपिद्दा अनेसी तैयार चेस्तुन्ना अंडी मीरंदरू कूडा चूसी चेसी मल्ली माकु पंपुतारनी कोरुकुंटू इदि एला चेयाला ऐटम्स एंटो सिंपुल गा अव्वाले मंची टेस्टीगा उंडाली स्वीट అది మన పిల్లలకి అందరికి పెట్టుకోవడానికి బాగుంటుందని మీకు చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి, ఈ రెండు యాలకులండి, ఒక కప్పు పంచదార, రెండు కప్పులు శనగపిండి, నెయ్యి సరిపోరు బాగోదు, రెండు కప్పులు శనగపిండి, ఇదిగోండి రెండు కప్పులు శనగపిండి, దీంట్లో కొంచెం మనం నీళ్లు పోసుకుని శనగపిండి ఇందులో ఏమి వేయక్కర్లేదు అసలు. ఇదిగో నీళ్ళు, స్పూన్ ఉండదు, చేతికి అంటుకుంటుంది కదా, నీళ్లు పోసి కలిపేమో చేతికి అంటుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఇలా వేసి ఇలా మనం సరి చేసుకుంటే ఇంకా చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలా వచ్చింది, ఇంకా చేతికి అంటుకోదు. ఆ కొంచెం ఆయిల్ అంటించినందువల్ల మనకు చేతికి అంటుకోకుండా వచ్చింది. కలుపుకున్నాం, దీన్ని ముద్దలా కలుపుకున్నామండి. వాటర్ పోసి చేతి కంటుకుంటే కొంచెం నూనె వేసి కలపండి పైన. ఇప్పుడు దీన్ని మనం జంతికలు పొడకలు వేసుకుని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని జంతికల్లాగా వేసుకుందాం. మనం ఏపుకుంటానికి సరిపడా, జంతికి ఏపుకోవటానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. అదిగోండి జంతికల పొడకలో వేసుకోవాలి. అది ఏ రకం జంతికల పొడకైనా పర్వాలేదు, మీ ఇష్టం. ఇదే చాలు, ఇంకా దీనికి మించి కలర్ మారకూడదు. మారితే ఏమవుతుంది అంటే మళ్ళీ కలర్ మారిపోదు. కొంతమంది ఏం చేస్తారంటే అండి, బూందీలాగా వేసేసి దాన్ని కూడా పట్టుకుంటారు, లేదు జంతికి టైప్లో వేసేసుకుని ఇలా కూడా చేసుకుంటారు. మన ఇష్టం, మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకం టేస్ట్ పెడుతుంది. దగ్గర చూపించేసారి ఇలా ఆయిల్ అంతా లాగేసుకుని కింద వదిలేస్తుంది కదా. అయి ఎలా ఏగి కనపడుతుంది కదండి మీకు, ఆ రకంగా ఎగితే చాలు, అంతకు మించి ఇంకా అసలు ఏగక్కర్లా. పొడకలు ఇచ్చేయండి, వేసుకున్నాం కదా కొమ్ములాగా జంతికలు, ఈ ఇలా ఇరిపేసుకుని చిన్న ముక్కలుగా ఇరిపేసి వీటిని వేడి చల్లారింది. మిక్సీ పట్టుకుంది, మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాం మనం. ఇదిగోండి పంచదార పొడి, కప్పు పంచదార వేసుకున్నాం కదా మనం, ఆ కప్పు పంచదార పొడేది. ఇప్పుడు ఇంకా ఈ కొమ్ములు మనం పొడి చేసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కొమ్ములు వేసుకున్నాం కదా, ఆ కొమ్ములు మిక్సీ పడుతుంది అన్నమాట. ఒకసారి మూత తీసుకుంటాం, మూత తీసి చూడండి సార్. అదిగోండి పొడి ఎలా ఉందో మెత్తందనం చూడమ్మా సార్, ఎలా ఉందో చెప్పు నాకు. కొంచెం బరగ్గా ఉంది, కొంచెం ఇంకో తిప్పి తిప్పాలి, ఇంకా కొంచెం తిప్పి కొంచెం బరగ్గా ఉంది కదా, ఇంకా మెత్తగా ఎలా అయిందో నీకు తెలిసిపోతుంది చేసి, అప్పుడు చూసి చెప్పు నాకు. పిండి అది ఆ కొమ్ములు ఆడుకున్నాం కదండి, ఇది పొడి అన్నమాట, ఇది పంచదార, ఇది పొడి ఇది. అంటే
ఎక్కువ మోతాదులో వేసుకుని చుట్టుకోవచ్చు, లేదు అంటే ఈ మోతాదులో ఇలా చుట్టేసుకోవచ్చు. చక్కగా వచ్చేంత చున్నుండి ఎలా వస్తుంది, ఎంత సైజు కావాలంటే అంత సైజు చుట్టుకోవచ్చు. కానీ ఇంకో కొంచెం పంచదార వేసుకుంటే, పంచదార చచ్చి సారీ కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం వేస్తాను నేను, ఎందుకంటే బాగుంటుంది కదా. నాకు ఇప్పుడే ఇంకా అసలు నేను ఆగలేకపోతుంది, అద్దం తొందరగా చెయ్యి. వచ్చింది కదా సేమ్. నీకు తొక్కుడు లడ్డు అది తింటే ఇంక వదిలిపెట్టం, మళ్ళీ మళ్ళీ చేసేసుకుని తినేద్దాం అంటాం, అంత బాగుంటుంది. అందుకే నేను చూపిద్దామని మన వాళ్ళందరూ చేసుకోవాలి, ప్రేక్షకులందరూ చూడాలి, అందరూ ట్రై చేసుకోవాలి. ఈజీగా ఇందులో ఇంట్లో చేసుకుని సింపుల్గా చేసుకుని పిల్లలకు పెట్టుకోవాలి, పెద్దోళ్ళు తినాలి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవాలి. మా అత్తమ్మ కష్టం చూడండి, చెమట రూపంలో ఎలా వస్తుంది. కష్టే పలే అన్నారు పెద్దలు, కష్టపడకుండా ఏ పని అవ్వదు కదా. అవునా, కష్టపడకుండా ఏ పని. మీ అందరికీ సంతోషం కదా ఇది ఇలా తినటానికి. అదిగోనండి, మనం మిక్సీ పట్టేసుకోవాలి, లైట్ పరక ఉండాలి, బాగా స్మూత్గా ఉండాలి. మా వీడియో నచ్చినట్లయితే లడ్డు తేలిగ్గా చేసుకోవటం చూసారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించాను. చూపించిన దాన్ని బట్టి మీరు చేసుకుని మీ అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా చేసుకుని నాకు ఫీడ్బ్యాక్ పంపించండి, మెసేజ్ రూపంలో పెట్టండి అందరూ. మా వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే తప్పనిసరిగా గంట సింబల్ ప్రెస్ చేయండి. బాయ్ అండి, నమస్తే అండి.